2019 నుంచి 24 వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్లి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు, ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళనం చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ కు పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా, ఈరోజు ఆధారాలు బయట పెట్టాం, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పాను, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా నేను చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఈనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఈనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మూడోది, ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డుల మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో 5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళని విచారించండి అండి, ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి, తప్పు జరిగిందా లేదా. ఈరోజు ఇంత మంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకి పోయి లడ్డు తిన్నా జరగని తప్పు, వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ది కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి, ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కలిసి జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మాకందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు,
విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాలని కూర్చివి చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకుని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.